Hanuman Screen lo 4 rakala products untai andulo meshes ki sambandhinchi mariyu partitioner ki sambandhinchina products ani telusu. So ee okka full details telichedaniki evariki upayogapadtayi e vidhanga vaadali enti full details telichedaniki Ganesh garu siddhanga unnaru vaarto maatladdam. Hello andi, namaste. Hi madam, namaste. Ganesh garu, Hanuman Screens kaithe vachamo. Ikkada 4 yes. products untai domal nunchi sunrise velthuru raavadaniki manchiga alage security paranga. Yes ma'am. E product enti aa full details maaku obvious ki. Yeah, sure ma'am. Okay. This is the PVC partition, madam. PVC partition. Yes, madam. Okay. This is the hardening, madam. Oh. This hardening, madam. This is the three sides frames, madam. Kind of track, undadu. Oh, this is a little bit weight and thin. That is the weight. Yes, ma'am. The same material. Same material, madam. Okay. In kitchen, it is 6 mm better. Okay, PVC partitioner. Yes, so, ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పారు. ఏంటి సర్ అది మెటీరియల్? ఇది వచ్చేసి PVC అంటారు మేడం. PVC ఓన్లీ. PVC అంటారు. ఓకే. PVC only. Maintenance అయితే ఈజీగానే ఉంటుంది. వాటర్ పడడం పిల్లలు స్కెచెస్ తో చేయడము. Sometimes seasonal issues అలాంటి టైం లో ఏమైనా ఏదైనా మనకి మరక పడ్డప్పుడు మనం ఈ క్లాత్ dry cloth తీసుకొని మనం తుడ్ చేసి వెళ్ళిపోతుంది మేడం. ఓకే. ఎలా ఉంటుంది కాస్ట్ మనకి? కాస్ట్ వచ్చేసి మనకి హార్డింగ్ ఇది వచ్చేసి 400 per SFT మేడం. అది 400 per SFT. Yes, and what about that? ఈ సాఫ్ట్ ఇంచ్ వచ్చేసి 350 per SFT మేడం. 400 SFT 350 yes. SFT 50 yes, rupees difference ఉంది. ఉంటుంది. వెయిట్ ఏది ఎక్కువగా ఉంది? ఇది ఎక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ రెండు సేమ్ అంటారా? రెండు సేమ్ ఉంటాయి మేడం. సో కాకపోతే లైఫ్ వైస్ కూడా రెండు సేమ్ ఉంటుంది. లైఫ్ వైస్ కూడా రెండు కూడా. Yes ma'am. Wow, nice andi. So manaki chala mandi ee partitions ee madhya kalalo ekkuga use chestunnaru. Different areas vaallu kavalanukuntaru. Meer services ekkada undi? Pan India madam. Pan India ekkadaina cheyagalutaru. So ippudu individual houses vaallu kuda raavachu antara Hanuman Screens ki? Yeah madam. లేదు అంటే కాల్ చేసినా కూడా మేమే వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. సో ఇక్కడి హనుమాన్ స్క్రీన్స్ అయినా విజిట్ చేయవచ్చు ఆర్ ఎల్స్ మీరు వారి ఇంటికి వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, హనుమాన్ స్క్రీన్స్ లో మనం చూసాము పీవీసీ పార్టీషన్ చూసాము. 350 ఒకటి SFT చెప్పారు, 400 ఒకటి SFT చెప్పారు. ఇది మనలో కొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా, స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. అండ్ ఇంకా ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. గణేష్ గారు, నెక్స్ట్ ఏంటి ప్రోడక్ట్? ఇంకోటి వచ్చేసి హనీకాంబ్ మేడం. హనీకాంబ్. Yes madam. Okay, చూద్దామండి. సో గణేష్ గారు, హనీకాంబ్ పార్టిషన్స్ అన్నారు, ఏంటి వీటి యొక్క స్పెషాలిటీ, ఏంటి ఎవరు ఉపయోగించవచ్చు అంటారు, డీటెయిల్స్? ఇది మనకు వచ్చేసి ఏసీ పార్టిషన్స్ గా మెయిన్ గా యూస్ అవుతుంది మేడం. అండ్ బ్లైండ్స్ వైస్ కూడా యూస్ అవుతుంది మేడం. ఎలా అండి అంటే మనకి అది కంట్రోల్ చేస్తుంది బయటికి వెళ్లకుండా. ఇది బ్లైండ్స్ పరంగా కూడా యూస్ అయిపోతుంది మనకి. ఎలా? ఓహో, బ్లైండ్స్ పరంగా. yes. అంటే మనకి బ్లైండ్స్ అది అప్ టు డౌన్ వస్తుంది, ఇది స్లైడ్ కి వెళ్తుంది. ఇప్పుడు మనకి బ్లైండ్స్ అయితే కనిపించకుండా ఉంటుంది కదా మేడం, ఇది కూడా కనిపించదు మనకి. ఓకే ఓకే. ఆ yes yes yes. సో ఇది మనకి ఇది 4 టైప్ గా మనకి యూస్ అవుతుంది మేడం. ఓకే. ఏంటి? ఏసీ పరంగా యూస్ అవుతుంది, కంట్రోల్ చేస్తుంది బయటికి వెళ్ళకుండా. సెకండ్ వన్ మనకి ఇది పెట్టుకుంటే బ్లైండ్స్ అవసరం ఉండదు. ఓకే. అండ్ ఇంకోటి కర్టన్స్ కూడా అవసరం ఉండదు. ప్లస్ ఇంకోటి సన్ లైట్ కూడా రాకుండా ఉంటుంది. నైస్ నైస్. సో కర్టెన్స్ కూడా అవసరం ఉండదు మనకి. హనీకాంబ్ పార్టిషన్ మెష్. హనీకాంబ్ పార్టిషన్ ఏసీ పార్టిషన్ అని అంటారు. దీంట్లో ఏమైనా కలర్స్ ఉంటాయా? దీంట్లో మనకి 3 కలర్స్ ఉన్నాయి మేడం. ఓకే. ఇది వచ్చేసి గ్రే కలర్ మేడం. గ్రే వచ్చేసి లెమన్ ఎల్లో కలర్. ఓకే. అండ్ దిస్ వన్ ఇస్ క్రీమ్ కలర్. టోటలీ 4 కలర్స్ ఉన్నాయి హనీకాంబ్ పార్టిషనర్స్ లో మనకి. త్రీ కలర్స్ అంటే దీంతో కలిపి 4 అండి. ఇది కూడా సేమ్ 3 కలర్స్ మొత్తంగా.
సో వీటిలో సైజెస్ చేయించుకోవాలి అనుకుంటాం, బల్క్ లో కావాలి అనుకుంటాము, ఎక్కడెక్కడ మీ సర్వీసెస్? మరి ఆల్ ఓవర్ ఇండియా మన సర్వీసెస్ ఉన్నాయి మేడం. ఓకే, మీరు కాల్ చేసి అయినా మనకు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, లేదంటే మేమైనా అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేస్తారు. ఇండివిజువల్ హౌస్ కైనా చేస్తారు, అపార్ట్మెంట్స్ వాళ్ళకైనా చేస్తారు, విల్లాస్ వారికైనా చేస్తారు, కొంచెం డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు ఉంటారు, వారికి కూడా మీరు వెళ్ళాల్సి ఉంటుందా? మీరు వస్తా రమ్మంటే వస్తారా? యా మేడం, మా కాల్ చేస్తే మేము వచ్చి మీ మెజర్మెంట్ స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ కాల్ చేస్తారు. సో కొంచెం బల్క్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదండి, బల్క్ లో కావాలి అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు మనకి ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ వాళ్ళు, బిజినెస్ చేసే వారికి, కమర్షియల్స్ వారికి ఎక్కువగా బల్క్ లో కావాలి, వారికి ఎలా ఉంటుంది సర్వీస్? సేమ్ వాళ్ళకు కూడా అంతే మేడం, కావాలంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన సార్ వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడేసి ప్రొడక్ట్ వైజ్ అన్ని తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని మేము అనేది రెడీ చేసి పెట్టేస్తాం మేడం. ఓకే, మీరు ఆర్డర్ ఇచ్చిన వితిన్ 1 వీక్ లో మాది వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే సెట్ చేసే వరకు బాధ్యత అంతా మీదే, జస్ట్ ఆర్డర్ ఇచ్చాక మేము ఇంటికి వచ్చాక సెట్ చేయడం కూడా మీరే సెట్ చేస్తారు. ఎట్లా ఉందండి సెక్యూరిటీ పరంగా, అంతా కూడా బాగుంటుందా, లైఫ్ ఇస్తున్నాయా ఇవి? లేకపోతే ఒక ఇల్లు కట్టాము, ఆ ఇంటికి ఎన్ని సార్లు ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది? లైఫ్ లాంగ్ ఓకేనా? లైఫ్ టైం అంటే మనం చెప్పలేం మేడం, మన యూసేజ్ బట్టి ఉంటుంది మేడం. ఓకే, ఇది వచ్చేసి మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండదు మేడం, మనకి ట్రాక్ ఉంది కదా మేడం, ఈ ట్రాక్ లో డస్ట్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఓకే, చాలా లైఫ్ ఇస్తుంది. మధ్యలో సర్వీసెస్ ఏమైనా చేయించాలా అండి? అది మేము చేసుకోవాలా, మీరు చేయించాలా? కాల్ చేసి మేము వచ్చి సర్వీస్ చేస్తాము. ఓకే, నైస్ నైస్. నెక్స్ట్ ఇంకా ఏం ప్రోడక్ట్ అండి? సో వ్యూయర్స్ చూసాం కదా, ఇప్పుడైతే హనీకామ్ పార్టీషన్స్ చూసాము. ఇదేంటంటే మనకి జస్ట్ విండోస్కి యూస్ చేయవచ్చు, అలాగే డోర్స్కి యూస్ చేయవచ్చు, బాల్కనీలో కూడా యూస్ చేయవచ్చు. 3 కలర్స్ ఆప్షన్స్తో కూడిన మెటీరియల్ మనకు ఉందండి. అండ్ కొన్నిసార్లు ఏసీ ఆన్ చేస్తాం కానీ అన్ని రూమ్లలోకి స్ప్రెడ్ అయిపోతుంది, అలా స్ప్రెడ్ అవ్వకుండా ఇది అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎండాకాలంలో విండోస్ నుంచి బాగా ఎండ వచ్చేస్తూ ఉంటుంది, కర్టెన్స్ వేసినా కూడా ఆ ఎండ అనేది ఇంట్లోకి వస్తుంది. అలాంటి టైంలో మనకి ఈ హనీకామ్ పార్టీషన్ అనేది యూస్ అవుతుంది, ఇలా రకరకాలుగా మనకి యూస్ అవుతుందండి. ఇంకా ఏం ప్రోడక్ట్ ఉందో గణేష్ గారు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ ఏంటి గణేష్ గారు? నెక్స్ట్ వచ్చేసి మెటల్ మెష్ మేడం. మెటల్ మెష్? Yes మేడం. ఓకే, మెటల్ మెష్ కూడా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మెటల్ మెష్, ఇది ఎవరికి అండి, దేనికి అప్డేట్ అని చెప్పుకోవచ్చు? ఇది మనకి గ్రిల్స్ పెట్టకుండా మనకి మస్కిటో మెష్ కావాలని ఉంటుంది మేడం, ప్లస్ గ్రిల్స్ కూడా కావాలి. ఆ 2 2 2 2 డోర్స్ పెట్టుకునే బదులు ఇది గ్రిల్ వైజ్ యూజ్ ఉంటుంది అండ్ మస్కిటో వైజ్ కూడా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇంటికి గ్రిల్స్ పెట్టుకుంటాం, ఆ గ్రిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదా అండి? సపోర్ట్ కోసం అది చుట్టూ జస్ట్ అల్యూమినియం ఫ్రేమ్ సపోర్ట్ సరిపోతుందా? అల్యూమినియం ఫ్రేమ్ సపోర్ట్ సరిపోతుంది. దీనికి లాక్ కూడా ఇస్తాం మేడం మనం. ఓ, లాక్ కూడా ఉంటుంది. నైస్. నాకు తెలిసి మనం మస్కిటో మెష్ యూస్ చేస్తున్నాం, దానికంటే నెక్స్ట్ వర్షన్ అని చెప్పుకోవచ్చు మెటల్ మెష్. దోమల్ని కంట్రోల్ చేస్తుంది, స్ట్రాంగ్ గా ఉంది మెటీరియల్ కూడా. ఏంటి మధ్యలో ఆ మెటీరియల్? ఇది వచ్చేసి మెటల్ ఉంటుంది మేడం, మెటల్ లైక్ కాప్, ఐరన్, అలా ఏంటి, జింక్ మెటీరియల్. జింక్ మెటీరియల్ స్ట్రాంగ్ గా ఉంటుంది, వాటర్ కి తడవడం అలా ఏమైనా ఇబ్బంది ఎండకి ఏమవ్వదు మేడం. చుట్టూ ఫ్రేమ్ ఏంటండి మనకి? ఆ మెటీరియల్ అల్యూమినియమే. సో ఈ మెటల్ మెష్ లో ఏమైనా కలర్స్ ఉంటాయా? ఓన్లీ బ్లాక్ ఏ ఆప్షన్? బ్లాక్ అండ్ గ్రే కలర్ ఆప్షన్స్ ఉంటాయి మేడం. బ్లాక్ అండ్ గ్రే, అది పైన కోటింగ్ గా అండి ఏదైనా పెయింట్ తో జస్ట్ బ్లాక్ వచ్చేస్తుందా? ఇది కోటింగ్ ఉంటుంది మేడం, కోటింగ్ కోటింగ్ ఉంటుంది. ఓకే, ఇది ఫ్రేమ్ లో వచ్చేసి మనకి 4 కలర్స్ ఉంటాయి మేడం. ఫ్రేమ్ లో 4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి, మన ఇంటికి తగిన విధంగా ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మెటల్ మెష్ అంటున్నారు, మెయింటెనెన్స్ ఏంటి వీటిని ఏ విధంగా? దీంట్లో మెటల్ మెటల్ కదా, రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వాటర్ వస్తే పాడైపోతుందా? వర్షం పడుతుంది దాని మీద పడుతుంది, అలా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? దాని వల్ల ఏం ఇబ్బందులు ఏమి ఉండవు మేడం మనకైతే. ఇది మనకి మెయింటెనెన్స్ వచ్చి కూడా దీనికి ఏమి ఎక్స్ట్రా ఉండదు మేడం, మనం ఓన్లీ ఇక్కడ కింద ట్రాక్ లో ఏమైనా డస్ట్ ఉంటే అది క్లీన్ చేసుకోవాలి అంతే. ఇది వచ్చేసి మనకి రూలర్స్ ఉంటాయి మేడం, ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా ఇలా ఫ్రీగా మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, లాక్ కూడా ఉంది కాబట్టి హ్యాపీ అండి. మెటల్ మెష్ చూస్తున్నాము, గణేష్ గారు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దోమలు రాకుండా బిఫోర్ అయితే ప్లీటెడ్ మెష్ చూసాము, అది మెటీరియల్ ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది, కొందరు ఇంకా సెక్యూరిటీ పరంగా కావాలి, స్ట్రాంగ్ గా కావాలి అనుకుంటారు. సో అలాంటి టైంలో ఈ మెటల్ మెష్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే దానికి లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఆ మెటల్ మెష్ అంటే మనకి మెష్ ఉంది కదా అండి ప్లీటెడ్, దానికి లాక్ సిస్టమ్ రాదా అండి? కావాలి లాక్ సిస్టమ్ వచ్చిందండి, ఇప్పటి వరకు అది లాక్ కూడా లేకుండే మేము ఇప్పుడే చేసాము, అది డన్ అయింది సక్సెస్ఫుల్ గా. Yes మేడం. సో అలా కావాలి అనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు, వాటికి కూడా లాక్ సిస్టమ్ ఉంది. ఇలా మెటల్ మెష్ కావాలి అంటే ఇలా కూడా అవైలబుల్ లో ఉంది. మంచి ప్రీమియం క్వాలిటీతో కూడిన మెటల్ మెషర్స్ కానీ అండ్ ప్లీటెడ్ మెషర్స్ కానీ అండ్ పార్టీషన్స్ చాలా ఉన్నాయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా, స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, ఆర్ ఎల్స్ మనకి సమతానగర్
జింకలవాడ బాలనగర్ లో బ్రాంచ్ ఉంటుందండి, అలా కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ గణేష్ గారు నెక్స్ట్ ఏంటి, ఇంకా ఏం ప్రోడక్ట్? నెక్స్ట్ వచ్చేసి ప్లీటెడ్ మెష్ మేడం. మనకి ప్లీటెడ్ మెష్, పార్టీషన్ చూసాము, మెటల్ మెష్ చూసాము, అండ్ ఇప్పుడు ఇది హనీ కామ్ చూసాం. ఇది ప్లీటెడ్ మెష్. ప్లీటెడ్ మెష్, ఓకే. ఇది వచ్చేసి ప్లీటెడ్ మెష్ మేడం మనకి. ఇది వచ్చేసి ఫైబర్ తో ఉంటుంది మేడం, నెట్ వచ్చేసి మనకి. టూ సైడ్స్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇది లాకింగ్ ఇలా నార్మల్ గా లాక్ అవుతుంది. ఓకే, ఓకేనా మేడం? ఇది కింద రోలర్స్ ఉంటాయి, పైన రోలర్స్ ఉంటాయి. మనకి ఎప్పుడన్నా ఇక్కడ ట్రాక్ లో డస్ట్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం, దీని కూడా మెయింటెనెన్స్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు. సో గణేష్ గారు, మరి ఈ ప్లీటెడ్ మెష్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎలాంటి హోమ్స్ కి ఇది సూటబుల్ అంట, దీని వల్ల ఉపయోగాలు ఏంటి మాకు కావాలి? అన్ని ఇంటికి యూజ్ అవుతుంది మేడం మనకి. ఇది వచ్చేసి మెయిన్లీ మనకైతే మస్కిటోస్ పర్పస్, అండ్ డస్ట్ కూడా రాకుండా ఉంటుంది మేడం. ఇందులో నుంచి డస్ట్ రాకుండా ఉంటుంది, దోమల నుంచి కాపాడుతుంది, అండ్ మనకి వెంటిలేషన్ కూడా వస్తుంది అనుకుంటా, ఐ థింక్. మనకి సో ఎక్కడెక్కడ యూస్ చేయవచ్చు అంటారు? డోర్స్ అండ్ విండోస్ అండ్ బాల్కనీస్ కూడా యూస్ చేసుకోవచ్చు మేడం. మనకి ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫ్రేమ్స్ అండ్ మధ్యలో మెటీరియల్ రెండిటికి కూడా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయండి. రెండిటికి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సన్నదుమ్ము మేబీ అక్కడ స్ట్రక్ అయిపోయే ఆప్షన్ ఉంటుంది కదా అండి, ఎవ్రీ వీక్ ఎవ్రీ డే మెయింటైన్ చేయాల్సి ఉంటుందా? ఎవ్రీ వీక్ ఏం అవసరం ఉండదు మేడం, మంత్లీ ఒకసారి మనం పెయింట్ బ్రష్ తోని క్లీన్ చేసేసుకుంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది మేడం. సో మన లేడీస్ కొంతమంది ఏం చేస్తారు, వాటర్ ఇలా గుప్పేసి దాన్ని అలా చేస్తుంటారు, అలా చేయవచ్చు అంటారా? నో ప్రాబ్లం, వాటర్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ మేడం. ఓకే, కానీ వాటర్ లేకుండా మనకి బెస్ట్ జస్ట్ క్లీన్ చేసుకుంటే ఇంకా లైఫ్ ఎక్కువ ఉంటుంది మనకి. ఎంత ఇస్తుంది అంటారు ఇది లైఫ్? మనకి నెట్ వచ్చేసి 5 to 6 years వరకు లైఫ్ ఉంటుంది మేడం. ఆఫ్టర్ మనం ఓన్లీ నెట్ చేంజ్ చేసుకోవచ్చు మేడం. ఈ ఫ్రేమ్ అంతా మనకి లైఫ్ టైం ఉంటుంది. మా కాల్ చేస్తే మేము వచ్చి నెట్ అనేది రిప్లేస్ చేస్తాం. సింగిల్ హౌస్ అయినా మీ సర్వీస్ మాకు అందుతాయి, బల్క్ లో తీసుకున్నా మీ సర్వీస్ ఉంటుంది అంటారా? ఎక్కడైనా పాన్ ఇండియా లెవెల్ లో మనకి సర్వీసెస్ అనేది హనుమాన్ స్క్రీన్ నుంచి ఉంటాయి. ఓకే అండి. అండ్ ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ కి కూడా అంతే ఇంట్రెస్ట్ పెడతారంటారా? తక్కువ పడే ఛాన్స్ ఉందా మెటీరియల్ వైజ్? కానీ ఇదంతా ఎక్కువ తీసుకునే వారికి ఒక ప్రైస్ నెగోసియేషన్ ఏమైనా ఉందా అండి? నెగోసియేషన్ వచ్చేసి ఏముండదు మేడం, క్వాంటిటీ బట్టి మనం అక్కడ మాట్లాడే ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది. సింగిల్ తీసుకుంటే ఒక ప్రైస్, బల్క్ లో ఆర్డర్ చేయాలి అనుకుంటే అపార్ట్మెంట్స్ విల్లా వారు కొంత బల్క్ లో కావాలి అనుకుంటారు, సో వారంతా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ తో మాట్లాడవచ్చు, ఫుల్ డీటెయిల్స్ అప్రోచ్ అవ్వచ్చు అంటారు. దీని వల్ల మరో బెనిఫిట్ కూడా ఉంటుంది మేడం, మనకి డస్ట్ రాకుండా ఉంటుంది, ప్లస్ మస్కిటోస్ కూడా రావు. మనకి ఈవినింగ్ టైమ్ లో ఇప్పుడు ఎలా అయినా సమ్మర్ వచ్చింది, సో మనకి ఆ గాలి ఎంత ఉన్నా కూడా లోపలది అయితే హీట్ గా ఉంటుంది. సో మనకి ఫ్రెష్ ఎయిర్ కావాలంటే మనం డోర్స్ ఓపెన్ చేస్తాం, అప్పుడు అనేది మస్కిటోస్ ఎక్కువ వచ్చి ఇప్పుడు డెంగ్యూ అవన్నీ మలేరియా ఇవన్నీ వస్తున్నాయి. సో మనం ఏంటంటే డోర్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ మస్కిటో మెష్ ఇలా వేసేసుకుంటే బెటర్ మేడం. రియల్లీ అండి, సచ్ ఏ యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. వ్యూయర్స్ చూసారు కదా, గణేష్ గారు చెప్పారు మనకి ఈ మస్కిటో మెష్ ఏదైతే ఉందో ప్లీటెడ్ మెష్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. దోమలు రాకుండా ఉంటాయి, అండ్ చూసుకుంటే గనక మనకి ఇన్సెక్ట్స్ రాకుండా ఉంటాయి. సమ్మర్ లో మంచి గాలి కావాలనుకుంటాం, డోర్ తెరిస్తే దోమలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి, అలాంటి టైంలో గనక మంచి గాలి కావాలి, దోమలు రాకుండా ఉండాలి అంటే గనక ఈ ప్లీటెడ్ మెష్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. సింగిల్ హౌస్ వాళ్ళు కానీ బల్క్ లో మనకి అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కావాలి అనుకుంటారు. ఇలాంటివి కొత్త కొత్త అప్డేట్స్ అన్ని కూడా ఆ ఇంటిలో సెట్ చేస్తున్నారు కాబట్టి మిగతా డీటెయిల్స్ కావాలి అనుకుంటే గనక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ గణేష్ గారు, ఏంటంటే 4 ప్రోడక్ట్స్ తెలియజేశారు, వాటి ఉపయోగం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.